హాయ్, నా పేరు భగత్ అండి. కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్ జనవరి 2020 గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాము ఇన్ జనవరి. సో హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ విషయంపై ర్యాంకింగ్స్ అనేది ఇచ్చింది. సో ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 84th ర్యాంక్. సో ఫస్ట్ ప్లేస్ జపాన్ది, సెకండ్ ప్లేస్ సింగపూర్, థర్డ్ ప్లేస్ జర్మనీ అండ్ సౌత్ కొరియా. థర్డ్ ప్లేస్ జర్మనీ, సౌత్ కొరియా రెండు. ఫోర్త్ ప్లేస్ ఇటలీ, ఫిన్లాండ్. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి స్పెయిన్, లగ్జంబర్గ్ అండ్ సిక్స్త్ ప్లేస్ వచ్చేసి స్వీడన్, ఫ్రాన్స్. సో ఇండియా వచ్చేసి వీసా లేకుండా 58 కంట్రీస్ జస్ట్ విత్ పాస్పోర్ట్ తోటి వెళ్ళవచ్చు. బట్ జపాన్ ఫస్ట్ ర్యాంక్, వీసా లేకుండా 191 కంట్రీస్కి వెళ్ళొచ్చు, అందుకనే జపాన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో టాప్ 6 ప్లేసెస్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగే ఆల్రెడీ 2006లో ఇండియా వచ్చేసి 71st పొజిషన్లో ఉంటే ఇప్పుడు అది 84th పొజిషన్కి దిగజారింది. కానీ యూఏఈ తీసుకుంటే 2010లో 65th పొజిషన్లో ఉన్న యూఏఈ ఇప్పుడు 18th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. అండ్ నైజీరియా ఈజ్ ఇన్ ద లాస్ట్ ప్లేస్, 199th పొజిషన్. మోస్ట్ వీకెస్ట్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్ నైజీరియా అని చెప్పి పేర్కొనవచ్చు. ఇండియా సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ క్యాపబుల్ K4 బ్యాలిస్టిక్ మిసైల్ని జనవరి 13, 2020 మన ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ప్రయోగించడం జరిగింది. దీని యొక్క స్ట్రైక్ రేంజ్ 3500 కిలోమీటర్లు. K4 బ్యాలిస్టిక్ మిసైల్ని సముద్ర అడుగు భాగం నుంచి ప్రయోగించడం జరుగుతుంది. అంటే దీన్ని సబ్మెరైన్స్ ద్వారా డిప్లాయ్ చేస్తారు. దీన్ని DRDO డెవలప్ చేసింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దగ్గర మాత్రమే సబ్మెరైన్ లాంచింగ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ 3500 కిలోమీటర్ల పరిధి కలిగినవి ఈ మూడు దేశాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా దగ్గర కూడా ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అందుబాటులోకి వచ్చింది. మానసిక అనారోగ్యానికి అవగాహన కల్పించినందుకు గౌరవంగా ప్రముఖ సినీతార దీపికా పదుకునేకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓపెనింగ్ సెషన్ రోజున క్రిస్టల్ అవార్డుని బహూకరించారు. కతరీనా సకెల్లారోపోలో ఫస్ట్ ఉమెన్ గ్రీస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. ఈమె జనవరి 22, 2020 ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీస్గా ఎన్నుకోబడ్డారు. మొత్తం గ్రీస్లో 294 ఎంపీలు ఉండగా అందులో 261 ఎంపీలు ఈమెకి ఫేవర్గా ఉన్నారు. ఈమె వయసు 63 సంవత్సరాలు. ఈమె 13th మార్చ్ 2020 నుంచి తన బాధ్యతలు స్వీకరిస్తారు యాజ్ ఏ ప్రెసిడెంట్. ఫోర్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతదేశానికి చెందిన 3 మహిళలు ఉన్నారు. అందులో నిర్మలా సీతారామన్, రోష్ని మల్హోత్రా అలాగే కిరణ్ మజుందర్ షా. నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో దక్కించుకున్నారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 54వ స్థానం రోష్ని మల్హోత్రా, అలాగే 65వ స్థానం కిరణ్ మజుందర్ షా దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా టాప్ ఫస్ట్ ప్లేస్లో జర్మనీకి చెందిన ఏంజెలా మోర్కెల్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫ్రాన్స్కి చెందిన క్రిస్టినా లగార్డే, థర్డ్ ప్లేస్ అమెరికాకి చెందిన నాన్సీ పెలోసి, ఫోర్త్ ప్లేస్ బెల్జియంకి చెందిన ఉర్సులా వాండేర్, ఫిఫ్త్ ప్లేస్ అమెరికాకి చెందిన మేరీ పెరా. టాప్ 100లో లాస్ట్ 100 ప్లేస్లో స్వీడన్కి చెందిన గ్రేటా థన్ పల్క్. అలాగే ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన బెస్ట్ కంపెనీస్లో ఇండియన్ కంపెనీస్ 17 ఉన్నాయి, అమెరికా కంపెనీస్ వచ్చేసి 59 ఉన్నాయి. ఇందులో మన ఇండియా కంపెనీ అయిన ఇన్ఫోసిస్ థర్డ్ ప్లేస్ తెక్కించుకుంది. 20 సంవత్సరాలు కలిగిన సుమన్ రావు మిస్ ఇండియా 2019గా ఎన్నుకోబడింది. అలాగే నేవీ చీఫ్గా కరమ్వీర్ సింగ్ నియమితులయ్యారు. ఈయన హెలికాప్టర్ పైలట్, ఒక హెలికాప్టర్ పైలట్ ఫస్ట్ టైం నేవీ చీఫ్గా నియమించబడటం జరిగింది. కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రభుత్వపు మాజీ మంత్రి కమలం కోజికోడ్
30th January 2020 కనుమూయటం జరిగింది. ఐబిఎం సిఈఓగా భారత్ సంతతికి చెందిన అరవింద్ కృష్ణ నియమితులు కాబోతున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఈయన విద్యాభ్యాసం ఐఐటి కాన్పూర్లో జరిగింది. రష్యాలో రష్యన్ పార్లమెంట్ మొత్తం మైకల్ వి మిషుస్తిన్ని కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. వ్లాదిమిర్ పుతిన్ రాజీనామా చేశారు. ఏఏఐ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా 18 జనవరి 2020 అర్జున్ ముండాని ఎన్నుకున్నారు ఎలక్షన్ ద్వారా. ఇరాన్ మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కమాండర్ జనరల్ క్వాజిమ్ సులేమానీ హెడ్ ఆఫ్ ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికన్ డ్రోన్ ఎయిర్ స్ట్రైక్ ద్వారా బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ద్వారా చంపేశారు. పద్మశ్రీ అవార్డు పొందిన ఇండియన్ హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2019 మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. రెండో స్థానంలో ఉక్రెయిన్కి చెందిన కరాటే ప్లేయర్ స్టానిస్లో హోరునా, మూడో స్థానంలో రిచీస్ టీమ్ ఈమె వెయిట్ లిఫ్టింగ్ ప్లేయర్. కరెంట్ అఫైర్స్ అనేవి మీకు పార్ట్ టూగా మళ్ళీ చేశానండి. ఇవి మీకు నచ్చాయని నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ప్రమోట్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.